హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లవ్ ఇండియా 143 సునీల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు విషయం ఏంటి అంటే, చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్న విషయం ఏంటి అంటే, అన్ని రోగాలకు ఒకటే మెడిసిన్ ఏదైనా ఉంటుందా అన్న, ఉంటే చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి అయితే ఈ వీడియో ఫ్రెండ్స్ ఎండి వరకు అయితే తప్పకుండా చూడండి, యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకెవరైనా మన ఛానల్కి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే కొట్టండి. లైక్ కొడితే మన వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు విషయం ఏంటంటే, చిన్న కోళ్ళకైనా పెద్ద కోళ్ళకైనా గ్రోయర్కైనా కోళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా పర్లేదు, కానీ అన్ని రోగాలకు ఒకటే మెడిసిన్ చెప్పని చాలామంది అడుగుతున్నారు. అన్ని రోగాలకంటే దాదాపు కోళ్ళలో వచ్చే ఒక 50 రోగాలు అనుకోండి, ఈ 50 రోగాలకు ఇది ఒకటే మెడిసిన్. ఇప్పుడు నేను చెప్తాను, రెండు మెడిసిన్స్ ఉంటాయి, ఆ రెండు మెడిసిన్స్ కూడా మీ దగ్గర ఉంటే ఉండొచ్చు, బట్ కానీ అవి అన్నిటికి పనిచేస్తాయి అని మీకు తెలియకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. రెప్పలు, కోడిపిల్లలు రెప్పలు కిందికి వేసుకున్నా, కోడిపిల్లలకి తలకాయలు వాసిన, కోళ్ళకి ఒక్కోసారి తలకాయలు వాసి కళ్ళు మొత్తం అయిపోయకుండా లోపడిపోతాయి, తలకాయలు వాసిన కోళ్ళు రెప్పలు కిందికి వేసుకున్నా, కోళ్ళకు ఎండు తెగులు రోగం వచ్చిన, కోళ్ళకి కొరైజా రోగం వచ్చిన, ఇంకా లోపల ఏదైనా మనకు తెలియకుండా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, అవుట్ సైడ్ అయినా ఇన్సైడ్ అయినా ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా, ఇప్పుడు నేను చెప్పే మందు అయితే దాదాపు చాలా రోగాలకైతే పనిచేస్తుంది. ఈ రెండు మెడిసిన్స్ మాత్రం మీ దగ్గర ఉంటే దాదాపు, ఇంకా తప్పకుండా ఉండాలి ఈ రెండు మెడిసిన్స్ మాత్రం. డిసిప్లే పైన కూడా అవి రెండు చూపిస్తాను, మీరు చూడండి. ఒకటి వచ్చేసి ఇండ్రోసిన్ బిహెచ్ అని ఒకటి ఉంటుంది. మనం చెప్పే మెడిసిన్ ఏదైనా సరే వెటనరీ షాప్లోనే దొరుకుతుంది, వేరే షాప్లో ఎక్కడ దొరకదు, ఓన్లీ వెటనరీ షాప్లో ఉంటుంది. ఇండ్రోసిన్ బిహెచ్ ఆ డిసిప్లే పైన కనిపిస్తుంది కదా, అది. ఇంకొకటి వచ్చేసి విమ్రాల్. ఈ విమ్రాల్ వచ్చేసి చిన్న కోళ్ళకు పెద్ద కోళ్ళకు అన్నిటికీ వాడుకోవచ్చు, అది కూడా డిస్ప్లే కనిపిస్తుంది చూడండి. ఇంకోటి ఇండ్రోసిన్ బిహెచ్, ఇది కూడా చిన్న కోళ్ళకి పెద్ద కోళ్ళకి అన్నిటికీ ఇది కూడా వాడుకోవచ్చు. కాదు అంటే చిన్న కోళ్ళకి ఎంత వేయాలి పెద్ద కోళ్ళకి ఎంత వేయాలి అంటే దానిపైన రాసి ఉంటుంది. మీరు యూజ్ చేసేటప్పుడు మాత్రం ఒకసారి మీరు ఏ మెడిసిన్ అయినా యూజ్ చేసేటప్పుడు తప్పకుండా దాన్ని చదవాలి, దానిపైన ఏం రాసింది, ఏంటి, దేనికోసం అని రాసింది అది చదవాలి కంపల్సరీ. చదవకుండా మీరు యూజ్ చేయొద్దు. ఒకసారి చదివిన తర్వాత వాడుకుంటే బాగుంటుంది. ఒకసారి చదివి పిల్లలకి ఎంత వేయాలి, ఎన్నిసార్లు వేయాలి, ఎంత ఎంఎల్ వేయాలి, పెద్దవాటికి ఎంత వేయాలి అనేది అయితే క్లియర్గా వాటి మీద రాసి ఉంటాయి కాబట్టి మీరు చదువుకోండి, లేకపోతే ఒక డాక్టర్ను అడిగిన తర్వాత వాడుకోండి. నీళ్ళను వేయాలి, ఇవి రెండు కూడా డైరెక్ట్ నోట్లో కొట్టద్దు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వాటర్తో పాటు ఇవ్వాలి, 1 లీటర్ వాటర్లో, పెద్ద కోళ్ళు అయితే 1 లీటర్ వాటర్లో 1 ఎంఎల్ వేయాలి, చిన్న కోళ్ళు అయితే 1 లీటర్ 1 లీటర్ వాటర్లో 1/2 ఎంఎల్ వేయాలి. చాలామంది 1 లీటర్ 1 ఎంఎల్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. 1 లీటర్ నీళ్లు తీసుకుంటే ఇండ్రోసిన్ బిహెచ్, 1 లీటర్ నీళ్ళు తీసుకుంటే పెద్ద కోళ్ళకైతే 1 లీటర్ నీళ్ళలో ఒక డొక్కులో 1 లీటర్ నీళ్ళు పోసి అందులో 1 ఎంఎల్ పోసి ఆ కోళ్ళకు పోయండి. కానీ డైరెక్ట్ ఇండ్రోసిన్ బిహెచ్ నోట్లో కొట్టద్దు, వైమ్రాల్ కూడా డైరెక్ట్ నోట్లో కొట్టద్దు. ఏదైనా కూడా కోళ్ళకి వాటర్తోటే ఇవ్వాలి. ఇవి రెండు కూడా ఒక 3 డేస్ 4 డేస్ ఇవ్వాలి అంతే, కానీ ఎప్పటికి ఇచ్చుకుంటా పోవద్దు. 3 డేస్ 4 డేస్ మీ కోళ్ళకి ఏదన్నా బాగాలేదు అనే అనుమానం మీకు వచ్చిందంటే ఈ రెండు మెడిసిన్స్ మాత్రం కంపల్సరీ, ఇండ్రోసిన్ బిహెచ్ ప్లస్ విమ్రాల్, ఇవి రెండు కంపల్సరీ. మీకు ఏ అనుమానం అని రాని, మీ కోళ్ళకు బాగాలేదు అనే అనుమానం వస్తే మాత్రం ఇవి రెండు కంపల్సరీ ఇవ్వండి. ఒక్కొక్కటి ఎప్పుడు ఇవ్వద్దు, అంటే వైమ్రాల్ ఒకటి ఇచ్చినా పర్లేదు, కానీ ఈ ఇండ్రోసిన్ బిహెచ్ మాత్రం ఒకటి ఇవ్వద్దు, రెండు కలిపి ఇవ్వాలి. ఎప్పుడైనా రెండు కలిపిస్తే ఇండ్రోసిన్ బిహెచ్ అనేది రోగాని కోసం పనిచేస్తుంది, అది యాంటీబయాటిక్. ఈ వైమ్రాల్ అనేది బలం కోసం పనిచేస్తుంది. ఆ యాంటీబయాటిక్ ప్లస్ బి కాంప్లెక్స్ రెండు కలిపిస్తే దాదాపు అన్ని కోళ్ళకు ఉన్న రోగం పోతుంది కాబట్టి చాలామంది అడుగుతున్నారు కాబట్టి వీటి రెండింటి గురించి చెప్పిన ఫ్రెండ్స్, తప్పకుండా మాత్రం అది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది. చాలామంది అన్న ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి సార్ అని చాలామంది అయితే నాకు ఫోన్ చేస్తున్నారు. సో అందరి కోసమని నేను ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను, దాని పేరు కూడా లవ్ ఇండియా 143 సునీల్ ఉంటుంది ఆ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ పేరు. ఇందులో ఏముంటుందంటే అందులో ఎవరైనా మీకు ఫోటోలు పెట్టినా వీడియోలు పెట్టా, అందులో గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, హౌ ఆర్ యూ సార్, ఈ మెసేజ్ మాత్రం పెట్టద్దు దయచేసి. ఇలాంటి అయినాయనే ఇంతకుముందు నేను ఆల్రెడీ ఏం చేశాను అంటే,
ఒకసారి గ్రూప్ పెట్టి క్రియేట్ చేశాను, ఎందుకంటే పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టడం వల్ల వేరే వాళ్ళకి అమౌంట్ కట్ అయిపోయింది. కాబట్టి దయచేసి వేరే మెసేజ్లు మాత్రం ఈ గ్రూప్లో పెట్టొద్దు. కేవలం మీ కోళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రమే వీడియో అడ్డంలో తీసి, నేను మరీ చెప్తున్నా, మీ కోళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే సెల్ ఫోన్ అడ్డంలో పెట్టి వీడియో తీయండి. సెల్ ఫోన్లో అడ్డంలో పెట్టి ఫోటో తీసి పంపించండి. ఎవరైతే మొబైల్ అడ్డంలో పెట్టి ఫొటోస్ వీడియోస్ తీస్తారో వాళ్ళకి మాత్రమే రిప్లై వస్తుంది. ఇక గుడ్ నైట్ కానీ, గుడ్ మార్నింగ్ కానీ, హౌ ఆర్ యూ అని, సూపర్ అని, ఇలాంటి మెసేజ్లు, ఇలాంటి కామెంట్స్ మాత్రం ఆ వాట్సాప్ గ్రూప్లో పెట్టొద్దు. దయచేసి గుర్తుంచుకోవాలి. ఎవరైనా అలాంటి గుడ్ మార్నింగ్లు కానీ, మళ్ళీ లేకపోతే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫర్ అని అది పెట్టడం, లేకపోతే ఉమెన్స్ డే వచ్చిందని ఏదో లింక్ పెట్టడం, అమెజాన్ లింక్ పెట్టడం, ఇలాంటి లింకులు పెట్టడం వల్ల చాలామందికి టైం వేస్ట్ అవుతుంది, ప్లస్ డబ్బులు కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి ఇలాంటివి పెట్టకండి. కేవలం మీ కోళ్ళకి ఏదైనా రోగం వస్తే మాత్రమే వీడియో తీసి పెట్టండి, అంతకంటే ఎక్కువ ఏం పెట్టొద్దు. అలా ఉంటేనే గ్రూప్ ఉంటుంది, లేకపోతే మళ్ళీ గ్రూప్ తీసేయడం కూడా జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఇది అబ్జర్వ్ చేయాలని నేను అనుకుంటున్నాను. సహకరించాలి, మీరు సహకరిస్తేనే తప్పకుండా మన గ్రూప్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇది కూడా మీ అందరికి హెల్ప్ చేయడం కోసమే నేను గ్రూప్ పెట్టడం. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు వాట్సాప్ గ్రూప్ కావాలి, వాట్సాప్ గ్రూప్ కావాలని, అందుకోసమని ఈ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నాను. పిచ్చి పిచ్చి మెసేజ్ దయచేసి పెట్టకండి. ఎవరైనా పిచ్చి మెసేజ్ పెడతారో తప్పకుండా మాత్రం వాళ్ళని రిమూవ్ చేయడం జరుగుతుంది.